కార్తీక మాసంలో దీపం దానం చేస్తే కుటుంబ శ్రేయస్సు అదృష్టాన్ని కలిగించే ఊహించని మంచి ఫలితాలు వస్తాయన్నమాట అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీ వ్యవ కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ ముందుగా మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి పరమ పవిత్రమైన కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది ఆధ్యాత్మిక పరంగా ఈ మాసానికి అపారమైన ప్రాముఖ్యత ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసంలో స్నానం దానం జపం ఉపవాసం అలాగే దీపారాధన దీపదానం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు అసలు దీపదానం అంటే ఏమిటి దీపదానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తులు విధిగా దీపాలు వెలిగించి పరమేశ్వరుని అనుగ్రహం కోసం పూజలు చేస్తారు అలాగే విష్ణువు లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు ఈ మాసంలో ఆలయాల్లో తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం దీప దానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని శాస్త్రవచనం అసలు దీపదానం ఎందుకు చేస్తారు దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే కార్తీక మాసంలో దీపం దానం చేయడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తుంది అలాగే జ్వాల మనలోని జ్ఞానాన్ని సూచిస్తుంది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించమని కోరుకుంటూ దీపదానం చేస్తారు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ నెయ్యి దీపాలు దానం చేయడం వల్ల అంతర్గత శాంతి పెరుగుతుంది కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల శ్రేయస్సు అదృష్టం వృద్ధి చెందుతాయి తలపెట్టిన అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది కార్తీక మాసంలో దీప దానం చేయడం వల్ల తరతరాల నుంచి వస్తున్న పాపాలు తొలగిపోతాయి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే దీపదానం వల్ల వలన పాప పరిహారం కలిగి మనస్సు శరీరం ఆత్మ శుద్ధి కలుగుతుంది కార్తీక మాసంలో ఆలయాలలో దీపం దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభించి స్వస్థత చేకూరి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే దైవానుగ్రహంతో తెలిసి తెలియక చేసిన పాపాలు నశించిపోయి సానుకూల శక్తులు పుంజుకుంటాయి ప్రతి పనిలో అనుకూలత లభించి సకల మనోభిష్టాలు నెరవేరుతాయి మరి దీపదానం ఎలా చేయాలి అంటే దీపదానం చేయాలనుకునేవారు తలారా స్నానం చేసి సమీపంలోని శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి రెండు మట్టి ప్రదములు ప్రమిదలు కానీ వెండి ప్రమిదలు కానీ ఇత్తడి కానీ రెండు కుందులలో ఆవు నెయ్యిని పోసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసి సమంత్రక పూర్వకంగా బ్రాహ్మణుల సమక్షంలో దీపాలను దానం చేయాలి దీప దానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి అదేంటో తెలుసుకుందాం సర్వ జ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రధాస్వామి శాంతిరస్తు మమ అనే మంత్రాన్ని పఠిస్తూ దీపదానం చేయాలి కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో దీపదానాలను చేద్దాం సకల శుభాలను పొందుదాం ఓం శివాయ ఓం శివాయ అని కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మీ మీరు దీపదానం చేశారా మీ అనుభవాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి